वेलकम टू रौनक एम्ब्रॉयडरी। रौनक एम्ब्रॉयडरी कंप्यूटर एम्ब्रॉयडरी मशीन लर्निंग ट्यूटोरियल पार्ट 3 की मी अंदर की स्वागत। नेनु पार्ट 2 लो बैक पार्ट मार्किंग लो एरिया एला चूसुकोवाली अदे चूपिंचानु, कानी अदे डिजाइन मीकु नाकु कंप्यूटर लो साइज चूडकुंडा नेनु अदे पेद्द ब्रॉड नेक कावाली, नेनु स्मॉल नेक लो पेट्टुकुन्नानु, अंदुकोसम करेक्ट गा सेट अवलेदु। अदे डिजाइन नेनु कंप्यूटर लो सेट चेसुकुनि इप्पुडु नेनु मीकु एरिया चूपिस्तानु एला चूसुकोवाली। चूडंडि मनं इप्पुडु डिजाइन नेनु ऑलरेडी कंप्यूटर लो लोड चेसानु, सो अदे नेनु मीकु चूपिस्तानु। मल्ली ओकसारि चूपिंचि नेनु मीकु इप्पुडु डिजाइन अन्लॉक लो उन्नायि, सो अनलॉक लो उन्नायि काबट्टि नेनु स्टार बटन प्रेस चेस्तानु। सेलेक्ट डिजाइन फॉर ईएमबी एंटर प्रेस चेस्तुन्नानु। ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఈ డిజైన్ని నేను సైజ్ చేసుకున్నాను, సో ఈ డిజైన్ని నేను మిషన్లో లోడ్ చేసేస్తున్నాను. ఎంటర్ వన్ టైం, టూ టైం, త్రీ టైం ఎంటర్ నొక్కిన తర్వాత డిజైన్ ఏమో హోమ్ పేజ్కి వచ్చింది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చి కిందనే ఉన్నాయి, నేను కూడా స్టార్టింగ్ పాయింట్ కిందనే పెట్టుకున్నాను. ఇవంతా మనకి స్టిచ్చింగ్లో కావాలి, సో స్టార్టింగ్ పాయింట్ కిందనే పెట్టుకొని ఫ్రేమ్ టు బార్డర్ చూసుకుంటాను. సో ఫ్రేమ్ టు బార్డర్ చూసుకోవాలంటే ఈ డిజైన్ని లాక్ చేయాలి. ఎంటర్ పక్క స్విచ్ నొక్కి ఎంటర్ నొక్కి ఎంటర్ టూ టైం నొక్కాను, ఈ డిజైన్ ఏమో లాక్ వచ్చింది, లాక్ అయిపోయింది. సో నేను ఫ్రేమ్ టు బార్డర్ చూసుకోవాలి, ఫ్రేమ్ ఏరియా చూసుకోవాలి. సో ఫ్రేమ్ ఏరియా చూసుకోవాలంటే హోమ్ బటన్ ప్రెస్ చేస్తాను. ఫైవ్ నెంబర్ ఫ్రేమ్ టు బార్డర్ ఫైవ్ నెంబర్ ప్రెస్ చేస్తున్నాను, ఎంటర్ టూ టైం ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రేమ్ తిరుగుతుంది, ఫ్రేమ్ టు బార్డర్. చూడండి ఫ్రేమ్ తిరుగుతున్నాయి. ఇదిగోండి ఫ్రేమ్ తిరుగుతున్నాయి. నాకు ఎంతవరకు కావాలి అంతవరకు నాకు కరెక్ట్గా వచ్చింది. సో ఆ బ్లౌజ్ పీస్ పెట్టి నేను మార్కింగ్ తీసుకున్నాను, వన్ వన్ ఇంచి అన్ని చోట్ల గేప్ పెట్టాను, సో నాకు కరెక్ట్గా వచ్చింది. సో మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు సెంటర్ పాయింట్ నాకు కిందన ఉన్నాయి కాబట్టి ఇక్కడ కిందన ఉన్నాయి కాబట్టి నేను కిందన పెట్టాను. సో మీకు డిజైనర్ ఇప్పుడు సెంటర్లో సెంటర్ పాయింట్ ఇస్తే మీరు ఈ పైన పెట్టాలి, సెంటర్లోనే పెట్టాలి. దీంట్లో నాకు బ్లౌజ్ పార్ట్ ఇంతవరకు వస్తుంది, సో ఇంతవరకు వస్తుంది కాబట్టి నాకు కిందన ఉన్నాయి కాబట్టి నేను కిందన పెట్టాను. సెంటర్లో ఉంటే సెంటర్లో పెట్టాలి. సో నేను ఇదే సొంతంగా నేను సెంటర్ పాయింట్ కిందన పెట్టుకున్నాను, నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి కిందనే పెట్టుకున్నాను. మీకు ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంటే మీరు అటువైపు పెట్టాలి, ఇక్కడ ఉంటే ఇటువైపు పెట్టాలి, మీకు మధ్యలో ఉంటే మధ్యలో పెట్టాలి. సో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సెంటర్ పాయింట్ చూసుకోవాలి. సెంటర్ పాయింట్ చూసుకున్న తర్వాత మీరు అక్కడ పెట్టుకుని డిజైన్ లాక్ చేసుకుని ఏరియా చూసుకుని మీరు రన్ చేసుకోవచ్చు, మీకు డిజైన్ కరెక్ట్ ప్లేస్లో వస్తుంది. సో మీకు ఈ పార్ట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నేను అనుకుంటున్నాను. మీకు హెల్ప్ఫుల్గా ఉంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాది ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ రౌనక్ క్లాసెస్ పేరులో నేను క్రియేట్ చేశాను, మీరు దానికి లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు అన్ని వీడియో నేను అందులో పెడుతున్నాను. సో టెక్నికల్ విషయంలో ఎంబ్రాయిడరీ కోసం సాఫ్ట్వేర్ కోసం అన్ని వీడియో నేను అందులో పెడతాను. మీరు దయచేసి ఆ వీడియోని ఆ ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగా మీకు మిషన్ కావాలంటే నాకు కాల్ చేయండి, 7989037289 ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి. మీకు టేబుల్ టాప్ ఎంబ్రాయిడరీ మషిన్, ఫ్లాట్ ఎంబ్రాయిడరీ మషిన్, మల్టీ హెడ్ ఎంబ్రాయిడరీ మషిన్, మా దగ్గర అన్ని డివైస్ కూడా ఉంటుంది. జర్దోసి చిప్స్, వీడ్స్ డివైస్, మీకు ఎటువంటి డివైస్ కావాలంటే ఆ డివైస్ మా దగ్గర దొరుకుతుంది. మిషన్ మీరు తీసుకున్న తర్వాత మీకు సర్వీసింగ్ కానీ ట్రైనింగ్ కానీ అన్నీ మా దగ్గర అన్ని ఫెసిలిటీ ఉంటుంది. డిజైన్స్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాము, సాఫ్ట్వేర్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాము. సో మీరు మిషన్ కొనుక్కోవాలంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూడడానికి.